బొల్లితెరపై 2013లో మొదలైన జబర్దస్త్ అనే కార్యక్రమం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. మొదట్లో జబర్దస్త్ స్టార్ట్ అవగానే దీనిని చూసే ఆడియన్స్ సంఖ్య పెరిగిపోయింది. ఈ షోతో ఒక్కసారిగా ఈటీవీ టీఆర్పి రేటింగ్ 20కి చేరింది. దీంతో సుమారు 10 సంవత్సరాలు విజయవంతంగా జబర్దస్త్ షోకి ఎటువంటి అడ్డు లేకుండా నంబర్ వన్ షోగా దూసుకుపోయింది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఈ షోకి సరైన టీఆర్పి రావడం లేదు. అందులోనూ జబర్దస్త్లో పనిచేసిన చాలామంది కమీడియన్స్ యాంకర్స్ ఒక్కొక్కరుగా తప్పుకోవడంపై ఆ షోపై ఇంట్రెస్ట్ తగ్గేలా చేసింది. ముఖ్యంగా జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ గెటప్ సీను వంటి ప్రముఖ కమీడియన్స్ తప్పుకోవడంతో ఆ షోకు నా కలైపోయింది. ఆ తర్వాత యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్కి బాయ్ చెప్పేశారు. రోజా గారు కూడా వెళ్ళిపోయారు. ఇలా ప్రతి ఒక్కరు వెళ్ళిపోతున్నాడో జబర్దస్త్కి భారీ టీఆర్పి రేటింగ్ పడిపోతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే సుధీర్ ఈటీవీ నుంచి బయటకు వచ్చేసాడో అప్పటి నుంచి సుధీర్పై కానీ జబర్దస్త్ టీం లీడర్లపై కానీ ఎన్నో రకాల విమర్శలు వస్తున్నాయి. అందుకు తోడు ఈ మధ్య కిరాకార్పి జబర్దస్త్పై మరియు జబర్దస్త్ సంస్థపై చేసిన కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా మల్లెమాలపై వాళ్ళు కమెడియన్ల పట్ల చూపే ప్రవర్తనపై కిరాకార్పి చేసిన కామెంట్లు అయితే అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఆ తర్వాత జబర్దస్త్కి ఒకనొక సమయంలో మేనేజర్గా పనిచేసిన ఏడుకొండలు ఏకంగా ఇంటర్వ్యూ ఇచ్చి మరీ అందరి బండారం బయటపెడతా సుధీర్పై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జబర్దస్త్ గురించే వినిపించేది. అయితే అసలు దీని వెనుక ఎవరున్నారు? ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? ఎందుకు ఆర్పి మల్లెమాల గురించి అలా అన్నాడు? వీటన్నింటిపై క్లారిటీ ఏంటంటే ఇది కావాలనే ఒక స్టంట్ లాగా చేశారని అంటున్నారు. ఇదంతా టీఆర్పి స్టంట్ కోసం అంతా చేశారట. ముందు కిరాకార్పిని రెచ్చగొట్టి పంపడం, ఆ తర్వాత రామ్ప్రసాద్ ఆదిలను అదే ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఏడుకొండలు రావడం, ఇదంతా కూడా టీఆర్పి కోసం చేసే స్టంట్ అని చెప్తున్నారు. మరి జనాలు ఏమైనా పిచ్చోళ్ళ? ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఇప్పుడు జనాలు ఇట్టే పసిగట్టేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోకుండా జబర్దస్త్లో మంచి కంటెంట్స్ వస్తే టీఆర్పి అదే వస్తుందంటున్నారు చాలామంది నెటిజన్లు.